समस्त जगदाधाराय नमः, హౌ కుడ్ యు డూ దిస్ సంజు? అలా ఎలా దాచాలనిపించింది? చే, డోంట్ ఈవెన్ డేర్ టు టాక్ భాస్కర్. ఇంకెవ్వరు మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చోవాలా రోజంతా? లుక్, నా విషయంలో నీకు కనబడింది నిజం కాదు. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను, సిటీకి వచ్చి ట్రై చేస్తూనే ఉన్నాను. మరి నా స్కిల్ సెట్ ప్రాబ్లమో, నిజంగానే ఓపెనింగ్స్ లేవో, జాబ్ అయితే రాలేదు. .NET, జావా ఇవన్నీ కోర్సెస్ చేశాను, నీకు కూడా తెలుసు. మీ కంపెనీలో అప్లై చేద్దామని నిన్ను కూడా అడిగాను, వద్దన్నావు నువ్వే. ఐ కాంట్ గో హోమ్. ఇంట్లో అమ్మకు చెప్పలేను నాకు జాబ్ రాలేదని. నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటి నుండి డబ్బులు అడగడం ఆపుదామని ఇలా సేల్స్ గర్ల్గా చేస్తూ జాబ్స్కి అప్లై చేస్తూనే ఉన్నాను. మరి అప్పుడప్పుడు నేను డ్రాప్ చేసేవాడిని, అదేంటి? అది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న ఆఫీస్లో. చే, నేను కరెక్ట్గానే చేస్తున్నాను కాబట్టి ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. మరి నువ్వేం చేసావు? పెళ్ళయింది, పిల్లాడున్నాడని దాచిపెట్టి ఏం చెప్తావు దానికి? నేను మోసపోయాను అనిపిస్తుంది. నో, యాక్చువల్లీ మోసపోయాను. హ్యావ్ బీన్ చీటెడ్. మళ్ళీ వైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదా అంటే ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. హౌ డిడ్ యూ ఫీల్ లైక్ స్లీపింగ్ విత్ మీ నీ సిచ్యువేషన్లో? అసలు ఇంకొక లైఫ్లో అఫేర్గా ఉన్నానంటే నా మీద నాకు కంప్రమైజ్ ఉంది. అది అఫేర్లో తీసుకోకు. ఏంటి అది అఫేర్లో? ఏమనుకోవద్దు అంటున్నాను. మరి అఫేర్ కాక ప్రథమ పవిత్రంగా ఉన్నామని చెప్పడానికి? ప్రేమ పవిత్రమైందని సొల్లు డైలాగులు చెప్పొద్దు. ఒక లైఫ్లో ఉన్నప్పుడు ఇంకొకరితో తిరిగితే నీతో పాటు నన్ను కూడా అంటారు తిరుగుపోతావని. తను లేదు, వాడొక్కడే ఉన్నాడు. వాడు పుట్టినప్పుడే తను పోయింది. ఆల్ ఐ హ్యావ్ ఇస్ హిమ్. అవునా? ఐఎమ్ సారీ భాస్కర్, బట్ ఈ విషయం నా దగ్గర చెప్తే ఏమవుతుంది? యూ కుడ్ హావ్ టోల్డ్ మీ నో. నేను సింపతి కోసం చూడలేదు సంజు, అలా ఎలా చెప్తాను? సింపతి కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇలా సీక్రెట్గా ఉంచితే ఎలా? చీట్ చేస్తున్నావు అనేగా. నువ్వు మాట్లాడితే చీటింగ్ చీటింగ్ అంటావేంటి? నేను చీటింగ్ చేసేవాడిని అయితే పొద్దున్న షాప్లో అటు నుంచి సారీ చెప్పేసి వెళ్ళిపోదాం. ఇలా కూర్చుని మాట్లాడు కదా. అవును, వెళ్ళిపోతే చూస్తూ కూర్చుంటారు. అంటే ఎలా ఉన్నా సరే నేను ఉండటం ఇష్టమేనా? పిచ్చా, మరి మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నది? సరే చేసుకుందాం. నీకే, నువ్వు చెప్తావు, నన్నేమంటారు? ఎవరు? సొసైటీ భాస్కర్. సొసైటీయే మార్చేద్దాం, వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. నువ్వు ఎప్పుడు బెంగళూరు బెంగళూరు అంటావు కదా, అక్కడికి వెళ్ళిపోదాం. మనం ఎలాగే ఇంటి కోసం కొంచెం డబ్బు సేవ్ చేసుకున్నాం కదా, మిగతాదంతా నేనే అరేంజ్ చేస్తాను. అక్కడే నువ్వు మంచి సాఫ్ట్వేర్ జాబ్ చూసుకుందావు కానీ ఇవేం పెద్ద ప్రాబ్లమ్స్ కదా సంజు. అర్థమైందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటుంది, అందుకని మని వెంటనే అరేంజ్ చేసుకోవాలి. అసలు నేను ఇంత తొందరగా ఒప్పుకుంటున్నాను అనుకోలేదురా. మీ అమ్మ ఫీజులు కట్టాలని ఏదో గుంతెమ్మ కోరికల వల్లే కదా ఈ దొంగతనాలు ఇవన్నీ. సంజు తెరపైకి ఏమవుద్ది ఇంకా? ఒక్కటంటే ఒకటి, సెటిల్ అయిపోవాలంతే. ఇదే లాస్ట్.
ప్రకాండ రాజ పరాక్రమ ధర పరిక్రమ త్రివిక్రమ క్రమ క్రమ క్రమాధిక్రమ రాజ రాజ చోరా బహు పరాక్ బహు పరాక్ బహు పరాక్ అలాగే మూడు 43 అయింది అంటే ఉగాది వచ్చేసినట్టే మనం మన తెలుగు సంవత్సరాదిని బ్రాహ్మీ ముహూర్తంలో పవిత్రంగా కొత్తగా ప్రారంభించుకుందాం. ఇక రేపటి నుంచి కార్యక్రమాలు అవునయ్యా మాధవ క్యాంప్ త్వరగా అయిపోయిందేంటి గురుగారు? అయిపోయింది. ఆ శుభం. పరమేశ్వరుని మహాకాలుడు అంటాం, అంటే ఏమిటి? టైం, కాలం అన్నమాట గురుగారు. నేను మంచిది మంచిది, కాలం ఎవరి కోసం ఆగదు, వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతూ ఉంటాడు. మంచి టైంలో సార్, సార్ మీ ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు సార్. నాలుగు రోజులు అన్నావు కదే. నాలుగు రోజులు చెప్పాడు వస్తున్నాడా, డౌట్ వచ్చిందంటావా? ప్యాంట్ తీసుకో, షూస్ ఎక్కడ ఉన్నాయి? షూస్ బయట ఉన్నాయి, చెప్పాను కదా లోపల పెట్టమని. నారాయణ ఎక్కడ ఉన్నాడు? సార్ సార్ వస్తాడు సార్, వస్తాడు సార్. నువ్వు కార్ తీసుకుని వెనక్కి గేట్కి వచ్చాయి. ఓకే సార్. వామ్మో
రాజాది రాజ రాజ మార్తాండ రాజ పరాక్రమ ధరా పరిక్రమ త్రివిక్రమ క్రమ క్రమ క్రమాది క్రమ రాజ రాజ చోరా బహుపరా